కొత్త రంగుల ప్రపంచం పిక్చర్ మా బాగా మిత్రుడు పృథ్వీ గారు. ముందుగా పృథ్వీ గారికి కంగ్రాచులేషన్స్. అంటే కంగ్రాచులేషన్స్ చాలా విషయాలు కండి. ఒకటి, ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ఉంటున్నారు. నెక్స్ట్, పాలిటిక్స్లో కూడా ఆయనకి చాలా మంచి పేరు. ఆంధ్ర పాలిటిక్స్లో సీఎం జగన్ గారికి బాగా క్లోజ్గా ఉంటున్నారు. అండ్ ఈ సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే, ఆయన డైరెక్టర్గా ఈ సినిమాలో ఫస్ట్ టైం చేస్తున్నారు. ఆయన డాటర్ను కూడా దీంట్లో లాంచ్ చేశారు. సో ముందుగా ఒక సక్సెస్ఫుల్ కంప్లీషన్కి ప్రొడ్యూసర్స్ పద్మ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి, ఎంటైర్ టీమ్కి ముందుగా కంగ్రాచులేట్స్ చెప్తున్నానండి. అండ్ నాకు ఫోన్ చేసి ఇట్లా ఈ పిక్చర్ టీజర్ లాంచ్ ఉంది, మీరు రావాలని చెప్పారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ పృథ్వీ గారు ఒక ఇంకొక అడుగు ముందు ఆయన లైఫ్లో వెళ్తున్నారు. చాలామందికి ఏ ఏజ్లో వస్తుందో తెలియదు, బట్ కొందరికి ఎర్లీగా వస్తుంది, కొందరికి మధ్యలో వస్తుంది, కొందరికి లాస్ట్లో వస్తుంది. ఏదేమైనా సినిమా డైరెక్ట్ చేయడం కూడా అదృష్టం కావాలి. భగవంతుడు ఆయనకి అదృష్టం ఇచ్చారు. అండ్ సినిమా గురించి జస్ట్ నేను ఫ్యూ లైన్స్ నేను విన్నాను. ఆయన చెప్పిన స్టోరీ చాలా ఒక వెరైటీగా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. అఫ్కోర్స్ బాయ్ మీట్స్ గర్ల్, గర్ల్ మీట్స్ బాయ్, ఇవన్నీ రొటీన్ ఉండొచ్చు, కానీ అసలు టోటల్గా లైన్లో ఏంటంటే ఒక వెరైటీ, ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అంతా ఉంది. కామెడీ ఉంది, హారర్ ఉంది, అండ్ యాక్షన్ ఉంది. మీరు చూశారు. సో ఐ థింక్ ఇది ఒక మంచి ప్యాక్డ్ ఫిలిం, అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుంది అని డెఫినెట్గా నాకు నమ్మకం ఉంది. క్వాలిటీ ఆఫ్ ది ఫిలిం చూస్తున్నప్పుడు కెమెరామ్యాన్ గారికి శివారెడ్డి గారు అండి. సో శివారెడ్డి గారిని డెఫినెట్లీ కంగ్రాచులేట్ చేయాలి. అండ్ మ్యూజిక్ వచ్చేటప్పుడు కూడా ఆదిత్య గారు, సో ఆయన సాంగ్స్ కూడా చాలా బాగుందండి. సో సినిమా కావాల్సిన కొన్ని పిల్లర్స్ ఉన్నాయండి. ఆ పిల్లర్స్లో ముఖ్యంగా హీరోయిన్, హీరోయిన్. సో వీ హ్యావ్ అ వెరీ హ్యాండ్సమ్ హీరో క్రాంతి, బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలు, వాజ్ ఆల్సో పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఇందాక మీరు చూసినప్పుడు డాన్స్ బాగా చేస్తున్నారు, పర్ఫార్మెన్స్ కూడా బాగా చేస్తున్నారు. అండ్ క్యారెక్టర్ కూడా దీంట్లో కొంచెం తెలుస్తుంది, డిఫరెంట్ క్యారెక్టర్ అని. బట్ కొత్త వాళ్ళని మనం చెప్పలేము, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి ఏదో 10 సినిమాలు చేసిన ఒక ఎక్స్పీరియన్స్తో వీళ్ళు పెర్ఫామ్ చేస్తున్నారు. నాకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు, ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారో తెలియదు, ఎలా ట్రైన్ చేశారో తెలియదు. కానీ మొత్తానికి డైరెక్టర్ గారు ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేశారు. అండ్ చాలా బాగుంది పిక్చర్ అండి. సో మనస్ఫూర్తిగా ఈరోజు సినిమా బాగుంది, హీరో బాగున్నారు, హీరోయిన్ బాగున్నారు, మిగతా అన్నీ బాగున్నాయండి. ఇక్కడ కావాల్సింది ఒకటేంటంటే మీ ఆశీర్వాదాలు. మీ ఆశీర్వాదాలు ఉండాలి, ముఖ్యంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. మంచి వ్యక్తి పృథ్వీ గారు, అలాగే ఆయన పద్మ గారు. సో ఎంతో ధైర్యంతో వాళ్ళు ఏంటంటే వాళ్ళ పాపని వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళ మనసులో ఎంతో వాళ్ళకి ఆశలు ఉంటాయి. సో అవన్నీ నెరవేరాలి. ముఖ్యంగా ఏంటంటే ఆర్టిస్ట్గా వాళ్ళు హీరో హీరోయిన్ ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి బ్లెస్సింగ్స్ అండి. ముఖ్యంగా దేవుడి ఆశీర్వాదాలు, తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఉండాలి. ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు అనేది చాలా బలమైన ఆశీర్వాదం, చాలా గట్టైన ఆశీర్వాదం నాకు తెలుసు. అది అది ఉంది. దాంతోపాటు మీరు కూడా, మీరందరూ బ్లెస్ చేస్తే ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, వాళ్ళకి మంచి బిజీగా వాళ్ళకి సినిమాలు రావాలి. మా మిత్రుడు పృథ్వీ గారికి డైరెక్టర్గా, అటు ప్రొడ్యూసర్గా, అటు యాక్టర్గా, అటు పొలిటీషియన్గా అసలు టైం ఇవ్వకుండా, అసలు ఓన్లీ ఒక 2-3 అవర్సే మీరు పడుకోవాలి ఇక మీద, మీకు టైమే ఉండకూడదండి. మీకు ఆ విధంగా అందరూ బిజీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ డెఫినెట్లీ అంటే రైటర్ గారు ఆయన విషయం కూడా చెప్పారు. సో ఇది ఇట్స్ నాట్ ఎ రొటీన్ ఫిలిం అండి, డెఫినెట్లీ అది మటుకు నేను చెప్తాను. ఇట్స్ నాట్ ఎ రొటీన్ ఫిలిం, ఇట్స్ సంథింగ్ ఫ్రెష్ వెరైటీ విత్ కమర్షియల్ ఎలిమెంట్స్, యాక్షన్, అంటే బిఎన్సీ ఏరియాకి ఏమేమి కావాలో అవన్నీ ఉన్నాయి. విత్ ఆల్ దిస్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మీరు కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి, ఈ సినిమా మీరు ముందుకు తీసుకెళ్ళాలి. సో వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ ఎవరు అంటే డెఫినెట్లీ ఈ షూటింగ్ జరిగేటప్పుడు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటారు, ఎన్నో డిలేస్ ఫేస్ చేసి ఉంటారు, మధ్యలో ఎన్నో గొడవలు అయి ఉంటాయి, అవన్నీ ఉన్నా అవన్నీ మర్చిపోయి ఈరోజు ఏంటంటే మనం ఈ సినిమా బాగా ఆడాలి. అండ్ ఎంతోమంది ఇంట్లో వాళ్ళ సర్వీసెస్ని వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు. ముఖ్యంగా టెక్నీషియన్స్ ఏంటంటే కాస్ట్యూమర్ ఉండొచ్చు, మేకప్ ఉండొచ్చు, లైట్ ఆఫీసర్స్ ఉండొచ్చు, ఆర్టిస్టులు ఇంత అందంగా, ఇంత బాగా, అంటే బయట కూడా అందంగానే ఉన్నారు, స్క్రీన్లో కూడా ఏంటంటే ఇంత
అందంగా చూపించడానికి ఏంటంటే కెమెరా అండ్ వాళ్ళ డిపార్ట్మెంట్ చేసిన సర్వీస్ను మర్చిపోకుండా ఆ డైరెక్టర్ పేరు పేరున అందరికి ఎడిటర్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎడిటర్ ఆఫ్ ఫిల్మ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో అందరినీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ లెట్స్ హోప్ దిస్ ఫిల్మ్ బికమ్స్ ఎ వెరీ బిగ్ సక్సెస్ అండ్ సక్సెస్ అనేది పేరుతో పాటు పైసా కూడా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి సో థ్యాంక్ యూ అండి అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీబడి థ్యాంక్ యూ